ఆయన ఇప్పుడే లేచి ఉంటాడు. పొద్దున్నే నిద్ర లేపి ఉంటారు ఎవరో వాళ్ళ 29వ తారీఖు 40 ఏళ్ళు అయింది లేకుండానే లేచి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఉందా? అక్కడేమో టీఆర్ఎస్ ఉంది 8 ఏళ్ళ నుంచి, ఇక్కడేమో 3 ఏళ్ళ నుంచి వైసీపీ ఉంది. అసలు అక్కడ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు వస్తాయా? అంటే తెలంగాణ నాశనం అయిపోద్దా తెలుగుదేశం పార్టీ లేక? ఇక్కడ 8 జిల్లాల్లో లేదు. కాబట్టి ఇక బాలకృష్ణ గారి సపరేట్ స్కూలు బావ ఏదంటే అది ఏం చేస్తాం పిల్లనిచ్చాం. ఊరంతా ఒకదారి ఉలిపికట్టదు ఒకదారి అని చెప్పి సామెత ఉంది కదా, కమిట్ అయ్యాం. ఇంకా భజన బృందంలాగా ఈయన కూడా సభ్యుడయ్యాడు తిరుగుతాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరేంటంటారు? నేను మీరు ఇవ్వడమండి వారసత్వ రాజకీయాలు ఎంకరేజ్ చేయడానికి. జనం ఏమనుకున్నారు? జనం పిచ్చోళ్ళు అనుకున్నారండి, వాళ్ళకేం తెలియదా? ఒకవేళ నేను మీరు వెళ్ళి ఎంకరేజ్ చేసి తోస్తే వస్తారా? ఎవరు? మరి అదే కదా, వాజ్పేయి గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, లక్ష్మీభారత్ బొమ్మ, ఇంద్రనాథ్ గారి బొమ్మలు ఇవన్నీ మనకేమైనా ఉంటే మనం వాళ్ళ బొమ్మలు పెట్టుకోవటం ఎందుకు? 99లో ఎవరని గెలిచిందే? చంద్రబాబు నాయుడు గెలిచాడా? అటల్ బిహారీ వాజ్పేయి ఆయన బొమ్మ పెట్టుకునే కదా మనం గెలిచిందే. లేకపోతే ఏముంటుంది? తెలుగుదేశం పార్టీ 99లో చిత్తు చిత్తుకు ఓడిపోయేది. మొన్న వెళ్ళి మోడీ గారి సంక, పవన్ కళ్యాణ్ గారి సంక నాయకుని దేనికి? మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఒకళ్ళమే పోటీ చేస్తాం కదా. మన ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుకుని మన మోకులు జాకీలు కప్పిలేసి లేపించుకుని అధికారంలోకి వచ్చినాక నేనే వచ్చానని చెప్తే ఈ పిచ్చి కాపురులు ఎవడుంటాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల మీద నమ్మకం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉంది. సింగల్గా పోటీ చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? సోలోగా పోటీ చేసి 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చరిత్ర, చంద్రబాబు నాయుడు ఒక 40 ఏళ్ళు పైన చరిత్ర. ఇప్పుడు చెప్పానని నేను ఎవరితో పోటీ చేయకుండా పోటీ చేస్తాను కళ్ళు కలగకుండా అని చెప్పి 10 సీట్లు కూడా గెలవడు. కాబట్టి అది ఎన్నికలు అయిపోయినాక నా అంతటా నేను గెలిచాను, ఈ సొల్లు మీటింగ్ ఎవడని చెప్పొచ్చు. ఎన్నికల ముందే ఎవడొస్తాడు, నన్ను ఎవడు గట్టెక్కిస్తాడని చెప్పి చూస్తాం. ఇవన్నీ వెన్నుపోటుదారి లక్షణం. మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు తెలుసు కదా అన్నీ.